మాధవ్ నాయుడు గారు మాట్లాడుతున్న కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు నర్సాపురం, వార్ వన్ సైడ్ అయిపోయింది. 2014లో నేను నూతనంగా శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నేను నూతనంగా ఎన్నికైనప్పటికీ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా దాదాపు 22,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సుల వల్ల వచ్చిందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం సార్. అయితే ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. నర్సాపురం నియోజకవర్గంలో ఇప్పుడే మన నాయకర్ గారు చెప్పారంతా కూడా, ఏదైతే ఒక పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో మన నర్సాపురం నియోజకవర్గంలో, ఆ యొక్క పెత్తందారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. వేళ డబ్బు బాగా సంపాదించి అక్రమాలు బాగా చేసి ఆ యొక్క పెత్తందారి వ్యవస్థ ఒక సామాన్యుడిని చాలా చులకనగా చూస్తూ ఈ వ్యక్తిని ఎంతసేపులే మన ఓట్లన్నీ కూడా ఓట్లు డబ్బులతో కొనేయచ్చు. దాదాపు ఓటుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా 5,000 నుంచి 10,000 రూపాయలతో మనం కొనేసి ఒక సామాన్య మనం ఓడించేసనే విధంగా ఒక గర్వంతో ఒక అహంకారంతో ఉన్నాడు. ఆ అహంకారాన్ని మనం పంపించేద్దామా? ఎక్కడికి పంపించేద్దాం? అతని సొంత నియోజకవర్గం పాలకొల్లు పంపించేద్దాం అతన్ని. ఒక వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడికి, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి వేళ రాష్ట్ర స్థాయిలోనే ఇప్పటికే జనసేనలో ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి ఇవాళ సీటు కూడా ఇచ్చి ఇవాళ ఆయన పోటీలో పెట్టారు. మనందరం కూడా ఏకమై నర్సాపురంలో ప్రతి పౌరుడు కూడా ఏకమై వాళ్ళు వన్ సైడెడ్ గా దాదాపు నాకు 22,000 వస్తే ఆయనకి 50,000 ఓట్ల మెజార్టీ తోటి నెగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నాయకర్ గారికి, శ్రీనివాసరావు గారికి నా తరపు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పొత్తూరు రామరాజు గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. సభాధ్యక్షులు, గౌరవనీయులు, మన జనసేన అభ్యర్థి నాయకర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మనకి ఇంత ఉత్తేజపరిచి ఈ నర్సాపురం నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి మన నర్సాపురం ఇచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అభ్యర్థి వర్మ గారికి, సుబ్బారాయుడు గారికి, వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను 2 మాటలు చెబుతున్నాను. ఇప్పుడు మనకి జనసేన అభ్యర్థిగా నాయకర్ గారు పోటీ చేశారు, అలాగే బీజేపీ అభ్యర్థిగా వర్మ గారు పోటీ చేశారు. మనం అందరం కూడా కష్టపడి వీళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజార్టీతో నెగ్గించి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి గిఫ్ట్ గా ఇద్దరు అభ్యర్థుల్ని మనం అప్పచెప్పాలని చెప్పని కోరుకుంటూ, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు.